Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సీరియస్. ఆ ఎమ్మెల్యే ఇక ఇంటికే. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సంక్షేమ పథకాల పేరుతో సామాన్యులకు మంచి చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది అవినీతి మత్తులో తూలుతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇదంతా కూడా అధికారం చేతిలో ఉంది కదా అని సదరు ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తున్నారని కొన్ని మీడియా ఛానళ్లు అంటున్నాయి. ఎలాగోలా ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలకు దగ్గర పడుతోంది. దీనితో ఇలాంటి అవినీతిపరమైన ఎమ్మెల్యేలపై వేటు తప్పేలా లేదని వార్తలు వస్తున్నాయి. అయితే పక్కాగా ఎవరనేది ఇంకా తెలియకపోయినా దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఎమ్మెల్యేలపై హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో అయితే ఇష్టం వచ్చినట్లుగా ధనాన్ని కొల్లగొడుతున్నారు. అడిగేవారు లేరనే ఇలా చేస్తున్నారని ఫిర్యాదులలో పేర్కొన్నట్లు సమాచారం. వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అడ్డగోలుగా చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి ఒక రాజ్యసభ సభ్యుడు సీఎంకు తెలియచేశారట. అంతేకాకుండా ఆ ఒక్క ఎమ్మెల్యే కారణంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని ఒకసారి పిలిచి మందలించాలని సలహా ఇచ్చాడట. అయితే ఇందుకు స్పందించిన జగన్, ఏం పర్వాలేదు, ఈ కొద్ది రోజులే కదా, ఎలాగో మనము నెక్స్ట్ ఎలక్షన్స్కు సీటు కూడా ఇవ్వము కదా, వదిలే అన్నాడట. దీనితో ఆ ఎమ్మెల్యే ఎవరనే విషయం చర్చకొస్తోంది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, అతను చేస్తున్న దందాలు ఏవి అనేది త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే గురించి జగన్కు చెప్పిన రాజ్యసభ సభ్యుడు ఎవరనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది.